हाई फ्रेंड्स वेलकम टू दि चैनल वीडियो मैं चूडबोम ईटीवी विन ऐप मिस्टर नागभूषण वेब सीरीज रिव्यू आनी वेब सीरीज टोटल फाइव एपिसोड्स एपिसोड्स मोतम चूस तरह ना ओपीनियन चेप्पालंटे नाकैते बागुंदी ओक मंची डीसेंट वेब सीरीज मनं चेप्पुकोवच्चु अंड मंची राम काम टाइप काइंड ऑफ वेब सीरीज अंड इप्पुडु वेब सीरीज स्टोरी विषयं कोसम लाइक इंदुलो राम नितिन తను బేసికల్గా ఒక ఇంజనీర్ అండ్ వాళ్ళ ఫాదర్కి ఏమో తనకి పెళ్లి చేయాలని ఉంటుంది అది కూడా చాలా తొందరగా లైక్ 21 ఇయర్స్కి పెళ్లి చేయాలని ఉంటుంది బట్ హీరో వేరియస్ రీజన్స్తో ఆ పెళ్లి అనే చాప్టర్ని తను ఎస్కేప్ అవుతూ ఉంటాడు లైక్ బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిందని ఆ తర్వాత ఎంటెక్లో జాయిన్ అవుతాడు ఆ తర్వాత ముంబైలో జాబ్ వచ్చింది ఇలా వేరియస్ రీజన్స్తో తనైతే ఆ మ్యారేజ్ అనేది స్కిప్ చేస్తూ ఉంటాడు ఎందుకు అంటే అతనికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఆ ట్రావెలింగ్ని ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి సో అనుకోకుండా తన లైఫ్లో మౌనికా రెడ్డి అనే అమ్మాయి ఎలా వచ్చింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ వెబ్ సిరీస్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ రామ్ నితిన్ కానీ మౌనికా రెడ్డి కానీ హర్షవర్ధన్ కానీ అండ్ హీరోయిన్ ఫాదర్ చేసిన తను కానీ అండ్ హీరోయిన్కి ఒక సిస్టర్ ఉంటుంది తను కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు చాలా బాగా చేశారు. అండ్ మెయిన్గా ఈ స్టోరీ టూ మెయిన్ క్యారెక్టర్స్ జరుగుతుంది, ఒకటి రామ్ నితిన్ అండ్ మౌనికా రెడ్డి అండ్ వాళ్ళిద్దరు చాలా బాగున్నారు అండ్ వాళ్ళ ఆన్ స్క్రీన్ వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ కూడా బాగున్నాయి అండ్ వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ అన్నీ బాగానే ఉంది. అండ్ స్పెషల్ మెన్షన్ టు రామ్ నితిన్, నేను ఇంతకుముందు నేను తను చూస్తూనే ఉన్నాను లైక్ తను ఇంతకుముందు సిఏపి డీటెయిల్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ కానీ అన్నీ బాగున్నాయి. అండ్ మౌనికా రెడ్డి కూడా అంతే లైక్ తను షార్ట్ ఫిల్మ్స్తో వచ్చి అండ్ తర్వాత తను భీమ్లా నాయక్ అని కొన్ని థ్యాంక్ యూ బ్రదర్ అలా కొన్ని సినిమాలు కూడా యాక్ట్ చేసింది. అండ్ షణ్ముఖ్తో కూడా ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, తన పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీ లైక్ ఈ వెబ్ సిరీస్కి ఒక మేజర్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా వాళ్ళిద్దరు రామ్ నితిన్ అండ్ మౌనికా రెడ్డి వాళ్ళిద్దరి మధ్యలో స్టోరీ అయితే జరుగుతుంది అండ్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే బాగున్నాయి. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే గురించి వస్తే స్టోరీ అయితే మనం ఇంతకుముందు చూసాం బట్ స్క్రీన్ ప్లే అంతా ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా ఎక్కడ బోర్ కొట్టుకునే డిజైన్ చేశారు. అండ్ కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి, వన్ లైనర్స్ వర్కౌట్ అయ్యాయి. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ క్యారెక్టర్స్కి మనం రిలేటబుల్ అవుతాం, లైక్ రామ్ అనే క్యారెక్టర్కి ప్రతి ఒక్క మొగాడు లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ మొగాడు అయితే రిలేట్ అవుతాడు, ఎందుకంటే పేరెంట్స్ ఏమవుతుంది దొరగా పెళ్లి చేయాలంటుంది. బట్ లైక్ అబ్బాయిలకేమో నాట్ ఈ సీన్ లైక్ ఈ వెబ్ సిరీస్ మనం చూసుకుంటే కనుక తనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం, బట్ కొంతమందికి వేరే రీజన్స్ ఉండొచ్చు లైక్ వాళ్ళకి ఇంకా మంచి జాబ్ రావాలి లేకపోతే ఇంకా సెటిల్ అవ్వాలని ఎవరికైనా బిజినెస్ ఇంట్రెస్ట్ లేదా వాళ్ళు కూడా లైక్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వాళ్ళ ఇంట్లో ప్రెషర్ పెడుతున్నా సరే వాళ్ళైతే ఆ మ్యారేజ్ని ఇలా అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ క్యారెక్టర్ వల్ల కొంచెం మొగాలు అయితే కనెక్ట్ అవుతారు. అండ్ లేడీస్ కూడా అంతే లైక్ చాలామంది మాకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకుంటే కనుక ఒక లైఫ్ స్టైల్ అనేది సెట్ అయిపోతుంది, లైక్ అబ్బాయిలు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ అమ్మాయిలు అంటే డాక్టర్ అని చెప్పి. అండ్ ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ మనం చూసుకుంటే కనుక అది కొంచెం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, లైక్ 5 ఇయర్స్ చదవాలి అండ్ 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీ చదవాలి అండ్ పీజీలో కొంచెం స్పెషలైజేషన్ తీసుకోవాలి. ఇలా మనం కూడా మా క్యారెక్టర్కి అయితే మనం రిలేట్ అవుతాం. సో దానివల్ల మనకి వెబ్ సిరీస్ అయితే నచ్చుతుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే వెబ్ సిరీస్ అయితే బాగుంది, చూడొచ్చు. అండ్ మైనస్ పాయింట్స్ అంటే పెద్దగా ఏమి అనిపించలేదు, ఒక మంచి డీసెంట్ రామ్ కామ్ వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. ఈ వెబ్ సిరీస్ని మీరు చూడాలి అనుకుంటే ఈటీవీ విన్ యాప్లో అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.